జగన్ గారు ఒక్కరుగానే పోటీ చేస్తూ ఉన్నారు. కాబట్టే అడవికి రాజు సింహం. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి జగన్ గారే. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారిని సింహం సింగల్ గా వస్తుందనేటువంటి మాట ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతూ ఉన్నారు, ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతూ ఉన్నారు. కానీ కూటమి మాత్రం ప్రజల్ని ఎప్పుడు కూడా పట్టించుకోవట్లా, ఎత్తుల్ని పొత్తుల్ని జిత్తుల్ని నమ్ముకొని ప్రజల్ని మర్చిపోయారు. కాబట్టే కూటమిని ప్రజలు కూడా మర్చిపోబోతా ఉన్నారు. ఈ రాష్ట్రానికి రాబోయే 25 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారే ప్రజల ఆశీర్వాదంతో ఉండబోతా ఉన్నారనేటువంటి వాస్తవం కూటమికి తెలిసిపోయే ఇష్టం వచ్చినట్టు పిచ్చి పిచ్చి ప్రలాపనలు పేలుతా ఉన్నారు వారందరూ కూడా. అందుకనే పిచ్చి పిచ్చి ప్రలాపనలు పేరుతా ఉన్నారు. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క, టీడీపీ జనసేన బీజేపీ కూటమి రాజకీయం మరో పక్క. అందుకనే కూటమి రాజకీయాన్ని కుమ్మక్క రాజకీయం అని ప్రజలందరూ కూడా అంటా ఉన్నారు. కూటమి రాజకీయాన్ని కుమ్మక్క రాజకీయం అంటా ఉన్నారు అందరూ కూడా, ప్రజలందరూ కూడా. ఎక్కడ కూడా ప్రజల కోసం వాళ్ళు జతకట్టాల, అధికారం సాధించాలి, భూములు కొట్టేయాలి, లక్షల కోట్లు సంపాదించాలి అనేటువంటి ఒక దుర్మార్గపు ఆలోచనతోనే టీడీపీ జనసేన బీజేపీ జతకట్టాయన్నటువంటి వాస్తవం ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థమైపోయింది. మనం కూడా చూసాం, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారే ముఖ్యమంత్రి అభ్యర్థి అంటూ చాలా కాలం ప్రచారం చేశారు, కొండంత రాగం తీశారు. తీరా చూస్తే 24 సీట్లు అన్నారు, 21 సీట్లు అన్నారు. చివరికి జనసేన పార్టీ కార్యకర్తలకు నాయకులకు దక్కింది కేవలం 11 సీట్లే. ఈ అంకెలు చూస్తే జగన్ గారి దెబ్బకి, పవన్ కళ్యాణ్ మైండ్ బ్లాంక్ అయ్యి కింద పడిపోయారనే విషయం అందరికీ అర్థమవుతుంది. ఓటమి భయంతోనే, ఇష్టానుసారం పవన్ కళ్యాణ్ గారు ప్రలాపాలు పేలుతా ఉన్నారు. ఆయన కూడా ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఏంటో ఆయనకి అర్థం కాక, ఆయన్ని అభిమానించేటువంటి కాపుల్ని గాని జనసేన కార్యకర్తలను గాని దిగజారిపోయి మాట్లాడుతూ ఉన్నారు. ఆయన నిరంతరం ఆయన జనసేన కేడర్ని గాని కాపుల్ని గాని అవమానించే దిశగానే మాట్లాడుతూ ఉంటారు. అంటే పవన్ కళ్యాణ్ స్థాయి ఎంత దిగజారిపోయిందో మనందరం కూడా అర్థం చేసుకోవచ్చు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, జనసేన పార్టీ అభ్యర్థులుగా వచ్చింది కూడా చంద్రబాబు గుంపులో నుంచే, బీజేపీ అభ్యర్థులు కూడా వచ్చింది చంద్రబాబు గుంపులో నుంచే. మరి గుంపుని తోడేళ్లు గుంట నక్కలు హైనాలు అనక ఏమనాలో కూడా వాళ్లే సమాధానం చెప్పాలి. నిన్న ఇష్టం వచ్చినట్టు రాబిస్ కుక్క అది ఇది అని మాట్లాడుతూ ఉన్నాడు పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి. కరెక్టే, బాబు గారి దగ్గర కుక్కలాగా పడి ఉండడం వలన పవన్ కళ్యాణ్కు కుక్క బుద్ధులు బాగా వచ్చినట్టున్నాయి పవన్ కళ్యాణ్కి. అందుకనే ఆయన బాబు దగ్గర విశ్వాసంగా పడుండి ఇష్టానుసారం మొరుగుతూ ఉన్నారు. ఆయన కుక్కలకైనా నీతి ఉంటుందేమో కానీ పవన్ కళ్యాణ్కి మాత్రం నీతి ఎక్కడా కూడా లేదు. ఇవన్నీ చిత్తకార్తె కుక్కలు. ఆ సమయంలో వాటికి వావి వరసలు ఉండవు. ఎటు గాలి వీస్తే అటు తోకాడించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాయి. ఇవాళ రాష్ట్రంలో పేద వర్గాలన్నీ కూడా జగన్ వారి వైపు ఉన్నాయి. చంద్రబాబు లాంటి గుంట నక్కలు, తోడేళ్లు, ఓసరవెల్లులు, హైనాలు, చివరికి చిత్తకార్తె కుక్కలు అన్ని చంద్రబాబు పక్షాన ఉన్నాయన్న విషయం ప్రజలకి తెలిసిపోయింది. పవన్ కళ్యాణ్ అన్ని విధాలా దిగజారిపోయారు. వ్యక్తిగత జీవితంలో దిగజారిపోయారు,
పార్టీలో దిగజారిపోయారు. పార్టీని తీసుకెళ్లి చంద్రబాబు దగ్గర తాకట్టు పెట్టి మరింత పూర్తిగా దిగజారిపోయారు. మాట వస్తే ఆయన ఈ మధ్య బాగా గింజుకుంటున్నారు. దేనికో తెలుసా? మూడు పిల్లలు అంటేనే పవన్ కళ్యాణ్ బాగా గింజుకుంటున్నారు. మరి వాలంటీర్లను పొచ్చుకొని ఆయన హ్యూమన్ ట్రాఫికర్స్ అని మాట్లాడితే కోపం రాదా? ఎవరికి కోపం రాదా? వాలంటీర్స్ని పొచ్చుకొని హ్యూమన్ ట్రాఫికర్స్ అని అంటే కోపం రాదా? నీవు ఎన్నికల అఫిడవిట్లో మాయ చేసినట్టు, పెళ్ళిళ్ళ విషయంలో, గొల్లాల విషయంలో కూడా మాయ చేస్తున్నావా లేదా అనే దానికి సమాధానం చెప్పాలి. మీరు సంసారం చేస్తుంట ఎంతమందితోనో, కడుపులు చేసి వదిలిపెట్టింది ఎంతమందితోనో, పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ఎన్నికల అఫిడవిట్ మాదిరిగా ఒక లిస్టు విడుదల చేస్తే ఇక నుంచి ఆ లిస్టు పట్టుకొని మాట్లాడతారు రాష్ట్రంలో అందరూ కూడా. ఎన్నికల అఫిడవిట్ లాగా ఆయన కూడా ఏమేమివ్వాలి? ఆయన ఎంతమందితో సంసారం చేస్తారు, ఎంతమందికి కడుపులు చేసి వదిలిపెట్టారనేది ఎన్నికల అఫిడవిట్ లాగా ఒక జాబితా ఇస్తే ఇక నుంచి ఆ జాబితా బట్టి మాట్లాడతారు. రాజకీయ నాయకుడు అంటే ప్రజలకి ఆదర్శంగా ఉండాలి. అంతేగాని నా ఇష్టానుసారం నేనుంటా, నేను ఎన్ని పెళ్లిళ్ళైనా చేసుకుంటా, ఎంతమందినైనా వదిలేస్తా, ఎంతమందికైనా కడుపులు చేస్తా అంటే సమాజం హర్షించదు. ఇదే మాట ముఖ్యమంత్రి గారు అంటే మదమెక్కి ఆయన పెళ్ళామని మాట్లాడుతున్నాం. ఇదే మాట ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అంటే మదమెక్కి ఆయన్ని పెళ్ళామని అంటున్నాం. మహిళలంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి ఎంత చిన్న చూపు, చులకనో ఈ మాట బట్టే అర్థమవుతుంది. ఆడవాళ్ళంటే అంగటి సరుకుగా చూసేటువంటి నీలాంటి వాళ్ళకి ఆడవాళ్ళని గౌరవించడం ఎప్పటికీ తెలియదు. నిన్న కూడా చూశాం. ఆ వర్మగారు కూడా ఏమనుకోకూడదు. వర్మగారికి రెండో భార్య పవన్ కళ్యాణ్. చూశారు కానీ నిన్న నామినేషన్ కేసు వెళ్లే ముందు వంగి దండం పెడితే వర్మ ఆయన మీద పూలేస్తున్నాడు ఎదురుగా ఆయన భార్య ఉండగా. వర్మ మొదటి భార్య ఏమో ఇంట్లో ఉంటుంది, రెండో భార్య ఏమో పవన్ కళ్యాణ్, వంగి దండం పెడితే ఆశీర్వదిస్తున్నాడు ఇలాగా పూలేసి. వర్మకి రెండో భార్య ఎవరు? పవన్ కళ్యాణ్. అందుకనే వంగి దండం పెడతా ఉన్నాడు, వర్మ ఏమో ఆశీర్వదిస్తా ఉన్నాడు. ఇది చూడాలి బాగా అందరు, అసలు చిరంజీవి గారిని అవమానించింది ఎవరు? ఆయన్ని పదే పదే అవమానించేది పవన్ కళ్యాణ్ కదా. చెప్పమనండి. కానిస్టేబుల్ గారి కొడుకునంటావు, చిరంజీవి గారి వల్లనే మరి సినిమా భిక్ష పెట్టారంటావు, ఆయన వల్లనే నేను పవర్ స్టార్ని అయ్యానంటావు. ఏనాడని ఈ మాటలు ఎక్కడికైనా బయటకు వచ్చి చెప్పారా? చిరంజీవి గారి వల్లనే నేను ఎదిగానే మాట ఎక్కడైనా చెప్పారా? కానీ అవసరమైనప్పుడు మాత్రం లేని ప్రేమని ఒలకబోస్తూ ఇష్టానుసారం ఊగిపోతూ మాట్లాడుతూ ఉంటారు. ఎక్కడైనా సరే చిరంజీవి గారిని గౌరవిస్తూ ఈ 5 సంవత్సరాలు ఎక్కడైనా మాట్లాడారా? ఆయనకు అవసరం కాబట్టి నేను వెళ్ళిపోయి మాట్లాడతాను. లేకపోతే ఈ 5 ఏళ్లలో ఎక్కడైనా జరిగిందా? దీనికి పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పమని చెప్పండి. పవన్ కళ్యాణ్ గారి తల్లిగారిని అవమానించినటువంటి చంద్రబాబుని, లోకేష్ని పక్కనే పెట్టుకొని వాళ్ళతో పొత్తు పెట్టుకొని తల్లిని అవమానించింది పవన్ కళ్యాణ్ కాదా? రాష్ట్ర ప్రజలు ఇవన్నీ మర్చిపోయారు అనుకుంటున్నారా? మీ ఇష్టం వచ్చినట్టు డ్రామాలు ఆడితే, మీ ఇష్టం వచ్చినట్టు నటించి, మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చెల్లుబాటు అవుద్ది అనుకుంటున్నారా? ప్రజలకు అన్ని గుర్తున్నాయి. మీరు చేసే నటన, మోసం, మాయని ప్రజలు గుర్తుపెట్టుకున్నారో, రాబోయే ఎన్నికల్లో మీకు చెప్పు దెబ్బలు తప్పవు.
ప్రజల చేతిలో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి చెప్పు దెబ్బలు తప్పవని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. ఎవరు కూడా గుట్టుగా కాపురం చేసుకుంటే భార్యల్ని బయటకు లాగరు, ఎవరు బయటకు లాగరు, ఎవరు మాట్లాడాలనుకోరు. మీరే ఇంట్లో భార్యను ఉంచుకొని వేరే వాళ్ళకి కడుపు చేశారని ఒక టీవీ ఛానల్లో మీతో కాపురం చేసినటువంటి మరి మహిళ బయటకు వచ్చి టీవీ ఇంటర్వ్యూలు ఇచ్చి మాట్లాడితే దానికి మీరు ఎందుకు మాట్లాడాలి? ఆ విషయం మీద మీరు ఎందుకు స్పందించాలా? భర్తగా నువ్వు కళంకం తెచ్చావనే కదా టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడారు, ఆ విషయాన్ని స్వయంగా టీవీ ఇంటర్వ్యూలో చెప్పారు కదా ఆ విషయాల మీద మీరు ఎందుకు మాట్లాడరు? పబ్లిక్ లైఫ్లోకి వచ్చిన తర్వాత విమర్శలు చేసింది ఎవరు, ఈ విషయాలు బయట పెట్టింది ఎవరు? మీ ఇంట్లో వాళ్ళు కాదా? మీతో కాపురం చేసిన వ్యక్తులు కాదా? ఈ వాస్తవాలను బయట పెట్టింది ఎవరు? రాజకీయ నాయకులు బయట పెట్టారా? వైఎస్ఆర్సీపీ పార్టీ బయట పెట్టిందా? స్వయంగా మీతో కాపురం చేసినటువంటి వ్యక్తి రేణు దాసే గారే కదా టీవీ ఇంటర్వ్యూలో బయటకు వచ్చి చెప్పారు ఈ విషయాలన్నీ కూడా. ఈ విషయాలన్నీ బయటకు చెప్పింది వారే కదా. మీరు సినిమాల్లో చేసుకునేటప్పుడు ఎంతమందితో తిరిగారో, ఎంతమందికి కడుపులు చేశారో, ఇవన్నీ అప్పుడు ఎవరో మాట్లాడాల. ఎవరైనా సరే ప్రజల దగ్గరికి వచ్చి నేను మీకు మంచి చేస్తాను ఓటేయండి అని అడుగుతారు. కానీ పవన్ కళ్యాణ్ గారిది కొత్తది. మీరు ముందు నాకు ఓటేయండి, నన్ను గెలిపించండి, ఆ తర్వాత నేను మిమ్మల్ని వచ్చి కలుస్తా అంటున్నాడు ఆయన. ఆ తర్వాత వచ్చి కలుస్తారంట. ఇదేం ఎన్నికల ప్రచారం? రాష్ట్రంలో ఎవరికి అర్థం అవట్లా. ఇదేం ఎన్నికల ప్రచారం? ఎవరైనా ప్రజలను కలుస్తారు, కలిసి నేను మంచి చేస్తా, ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా అని చెప్తారు. కానీ మీరు ముందు నాకు ఓటేయండి, ప్లీజ్ నన్ను ఒక్కసారి గెలిపించండి, నువ్వేం పార్టీ అధ్యక్షుడివి, నన్ను ఒక్కడన్నా గెలిపించండి, మిమ్మల్ని అభ్యర్థిస్తున్నా, ప్లీజ్ అన్నాడు. చూస్తున్నారుగా మీరు, ఇదేంటి? నువ్వు జనసేన పార్టీ అధ్యక్షుడివా, లేకపోతే చంద్రబాబు దగ్గర ఒక పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థివా, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థివా? ముందు దీనికి సమాధానం చెప్పు. నువ్వు జనసేన పార్టీ అధ్యక్షుడివా, లేకపోతే చంద్రబాబు గారు తెలుగుదేశం పార్టీ తరపున ఉన్న డమ్మీ భూఫామ్ తీసుకొని ఎమ్మెల్యే అభ్యర్థిగా పిఠాపురంలో పోటీ చేస్తున్నావా? దీనికి చెప్పు సమాధానం. మీలాంటి వ్యక్తులు ఎప్పటికీ రాజకీయాలకి అర్హులు కారు.